కీర్తన 81వ చరణాన్ని మనం చూచినట్లయితే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా, ప్రకాశింపుము. ఆసాపు ఈ కీర్తనను రాస్తా ఉన్నాడు. దావీదు కొన్ని కీర్తనలు రాశాడు, మోషే గారు కొన్ని కీర్తనలు రాశారు. అయితే ఆసాపు ఈ కీర్తన వ్రాస్తున్నాడు, ఇశ్రాయేలు కాపరి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. మన ప్రభువు తన్ను తాను కాపరిగా పరిచయం చేసుకున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి గొర్రెల కాపరిని అని ప్రభువు చెప్పలేదు. ఎందుకనంటే మంచి గొర్రెలు లేవు ప్రిలారా. కనుక అన్నీ చెడిపోయి తిరుగులాడుచినటువంటి వారి జీవితాల్ని ఆయన వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాన్ సువార్త 10వ అధ్యాయం మనం చదివితే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. ఆయన నేను కాపరి అంటున్నాడు. దావీదు భక్తుడు మాట్లాడుతూ 23వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. యెహోవా నీకు కాపరిగా ఉంటే, ప్రభువు నీకు దేవుడిగా ఉంటే, ఆయన కాపరత్వం క్రింద నీ ఉంటే, నీకు లేమి అనేటువంటిది ఉండదు అని లేఖనము సెలవిస్తా ఉంది. నీకు సమృద్ధి ఉంది, నిన్ను నడిపించేటువంటి వాడు. కాపరి గొర్రెలకు ముందు నడుస్తుంటాడు, కాపరిని ఫాలో అవుతూ గొర్రెలు వెళుతుంటాయి. కనుక కాపరి యొక్క స్వరమును గొర్రెలు వింటాయి. కాపరికి ఎక్కడికి వెళితే అక్కడికి గొర్రెలు వెళ్ళేటువంటివిగా ఉన్నాయి. ఒకవేళ ఏ ఆపదైనా కీడైనా సంభవిస్తే మొదట ఫేస్ చేసేది ఎవరు అనంటే కాపరే వాటిని ఫేస్ చేస్తాడు, గొర్రెలు ఫేస్ చేయవు. కనుక గొర్రెలకు నేను మంచి కాపరిని అని ప్రభు చెప్తున్నాడు. యోసేపును మంద కాపరిగా నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి మాట. ఇశ్రాయేలు కాపరి అంటున్నాడు. ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్నటువంటి ప్రభు, నువ్వు ఎవరి కాపరత్వం క్రింద ఉన్నావు, ఎవరి కాపరత్వం క్రింద నువ్వు జీవిస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువు నీకు కాపరిగా ఉన్నాడా? ప్రభువు నీవు కాపరిగా ఉంటే, ఆయన కాపరిగా నీ ఉన్నప్పుడు నీకు కొరత ఉండదు, నీకు కొదువు ఉండదు, నీకు అక్కర ఉండదు, నీకు సమృద్ధి. ఆయన చక్కగా నిన్ను నడిపించేటువంటి వాడు, మంచి కాపరి కనుక నిన్ను చక్కగా పచ్చిక గల చోట్లకు నిన్ను నడిపించేటువంటి వాడు, శాంత జలములు ఎందుకు నిన్ను నడిపించేటువంటి వాడు, నీకు అండగా కొండగా బండగా ఉండి నీకు ఆశ్రయముగా ఉండి నడిపించేటువంటి వాడు. ఆయన కాపరత్వం క్రిందికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితము దీవెన ఆశీర్వాదంతో నింపబడుతుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.